మరుడుగట్టినటువంటి ఒక ముఠా నాయకుడు ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ప్రవర్తిస్తాడో అనేందుకు ఉదాహరణ ఈ తాడిపత్రి. మనందరికీ ఎలక్షన్లో పోటీ చేసి హక్కు కల్పించింది రాజ్యాంగం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం, మున్సిపాలిటీ ఒక స్థానిక ప్రభుత్వం, పంచాయతీ ఒక స్థానిక ప్రభుత్వం, ఎక్కడికక్కడ స్వయం పరిపాలన చేసుకుంటూ మీ సమస్యలు మీరు పరిష్కారం చేసుకోవడానికి, మీ మున్సిపాలిటీ మీరు అభివృద్ధి చేసుకోవడానికి మీకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలు అనేటివి ఒక ప్రహసనంగా తయారైపోయినాయి. ఇప్పుడే మీరు చెప్పారు, నాకైతే ఎంత బాధ వేస్తుందంటే మహాత్మా గాంధీ చెప్పేవాడు, ఎవరైతే మహిళలు ఒంటరిగా రాత్రిపూట స్వేచ్ఛగా తిరగగలిగితే అదే నిజమైన స్వాతంత్రం అని చెప్పారు. ఆవిడ నామినేషన్ వేయడానికి నామినేషన్ ఫామ్ జాకెట్ లోపల పెట్టుకుని పోయే పరిస్థితి వచ్చిందంటే ఎంత ఉన్మాదమో నాకైతే అర్థం కావడం లేదు. సరే, ఎన్ని ఇబ్బందులు పెట్టాలనో అన్ని ఇబ్బందులు పెట్టారు, మీరు ధైర్యంగా నిలబడుకున్నారు, నామినేషన్ వేశారు, కొన్ని దిక్కల నామినేషనే వేయకుండా చేశారు. నామినేషన్ వేసిన తర్వాత ఎన్నికల్లో బాగా కష్టపడి తిరిగిన తర్వాత గెలిస్తే వాళ్ళు గెలిచినట్టు డిక్లేర్ చేసుకున్నారు, మీరు గట్టిగా పోరాడి మీరు గెలిచి బయట వచ్చారు. ఈ రెండు అయిన తర్వాత మీరు కౌన్సిల్ ఫామ్ చేసేటప్పుడు చైర్మన్ వైస్ చైర్మన్ ఇవన్నీ ఫామ్ చేసేటప్పటికి మీ మీద మళ్ళా ప్రలోభాలు పెట్టారు. ఇప్పుడు ముగ్గురు కార్పొరేటర్ కౌన్సిల్స్ ఉంటే 3 కోట్లు, ఇక్కడ 1.5 కోటి, ఇంకొక పక్క ప్రతి ఒక్కరికి ఆఫర్లు, అందరికీ 1 కోటి రూపాయలు, అయినా మీరు ఎక్కడ తగ్గలేదు. ఎంతమంది గెలిచారో అంతమంది ఒక దృఢ నిశ్చయంతో దృఢ సంకల్పంతో ముందుకు పోయారు. అక్కడి నుంచి ఇప్పుడు ఒక ఆడబిడ్డని కూడా చూడకుండా ఎక్కడికక్కడ మోటార్ వెహికల్ తీసుకొచ్చి గుద్దేస్తాం లాంటివన్నీ చేస్తామని ఇంకొక పక్క బెదిరించడం చేయరు కూడా చేస్తున్నారు. కడాన మిమ్మల్ని ఎన్ని కేసులు పెట్టారంటే మున్సిపాలిటీలో పరిపాలన చేయాల్సిన మీరందరిపైన పోలీస్ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో పరిపాలించే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మీ కౌన్సిల్ మీటింగ్ పోలీస్ స్టేషన్లో పెట్టుకున్న పరిస్థితికి వచ్చేసాం. ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గం. దాన్ని కూడా మీరు ఛేదించి మేము నిలబడుకుంటాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం, మీలో ఒక్కొక్కరిలో చూస్తామంటే ఒక కసి, ఒక పట్టుదల, ఒక దృఢ సంకల్పం ఏర్పడింది. రోజు రోజుకు వాళ్ళు చేసే అరాచకాలు చూసిన తర్వాత మీరు ఎక్కడ భయపడకుండా మీలో ఇంకా పట్టుదల పెరిగింది, దాంతో మీరు పోరాడుతున్నారు. ఇది ఈ ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాలి. ఏది కూడా అధికారం ముఖ్యం కాదు. నిన్న మీరు చూస్తే మళ్ళీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి అస్మిత్ రెడ్డిపై దాడి ఇవన్నీ చాలా ఉన్మాదంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు, చాలా దారుణంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఇది శాశ్వతం కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆలోచించేది ఈ విధంగా చేస్తే భయపడిపోతారనుకుంటున్నాడు, కానీ భయపడం కంటే తెగాయిస్తారనే విషయం మర్చిపోతున్నాడు. ఇప్పుడు మీరంతా కూడా చేసేది ఏంటంటే భయం పోయింది మీలో, భయం పోయి ఇప్పుడు ఏంటంటే పట్టుదల పెరిగింది, ద్వేషం పెరిగింది, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, అవసరమైతే ఇంకో 10 కేసులు పెట్టినా మేము సిద్ధంగా ఉన్నామని ఆడబిడ్డలు కూడా ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారంటే అది మీరు వచ్చిన తెగువ. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ప్రభాకర్ రెడ్డి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మామూలు వ్యక్తులు అయితే భయపడిపోయేవాళ్ళు, వాళ్ళ ఉద్దేశం కూడా టెర్రరైజ్ చేయాలి, భయభ్రాంతుల్ని చేయాలి. అక్కడి నుంచి ముందు అన్ని విషయాలు ఆలోచిస్తున్నారు. ముందు వాళ్ళ ప్రయత్నం అంతా మిమ్మల్ని బెదిరించి నామినేషన్లే వేయకుండా చేయాలి. ఒకవేళ నామినేషన్ వేస్తే మిమ్మల్ని తిరగనేయకుండా చేయాలి. తిరిగిన తర్వాత మీరు గెలిస్తే మీరు మళ్ళా వాళ్ళతో వెళ్ళిపోవాలి. అప్పటి కూడా పోకపోతే మిమ్మల్ని ప్రలోభాలు పెట్టిన తర్వాత కాకపోతే మిమ్మల్ని దాడులు చేసి ఎక్కడికక్కడ దౌర్జన్యాలు చేసి
మిమ్మల్ని ఏమాత్రం కూడా ఒక హ్యాపీనెస్ లేకుండా ఇంట్లో ప్రశాంతంగా పడుకునే పరిస్థితి లేకుండా మళ్ళా చేయాలి ఇలాంటివన్నీ తట్టుకోగలిగారు హ్యాండ్స్ ఆఫ్ మీరు డెఫినెట్‌గా ఒక ఆదర్శంగా మిగులుతారు రాష్ట్రానికి ఆ రోజు కూడా మీరు పోరాడారు పోరాడి గెలిచారు ఈ రోజు మీరు పోరాడుతున్నారు మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు నాకు ఏమాత్రం అనుమానం లేదు ఇప్పుడే తమ్ముడు చెప్పినట్టు ఎప్పుడు మీకు ఆ కోరిక రాలా ఇప్పుడు మీ కోరిక ఏంటి రేపు మేము గెలిచిన తర్వాత మమ్మల్ని వదిలేయండి మమ్మల్ని ఎవరైతే హెరాస్ చేశారో వడ్డీతో సహా మేము కూడా తీర్చుకుంటామనే పరిస్థితికి వచ్చారంటే అది ఈ రోజు రాష్ట్రంలో ఉండే పరిస్థితి ప్రతికార ఒక కాంక్షను పెంచారు ప్రతికార తీర్చుకోవాలని ఎందుకంటే మీరు ఎన్నో రాత్రులు నిద్రపోని రాత్రులు గడిపారు ఎన్నో విధాల అవమానాలు పడ్డారు ఆ అవమానాలన్నీ కూడా ఈ రోజు మీలో ఈ పరిస్థితి వచ్చింది ఏదేమైనా ఇలాంటి దారుణం రావడం సమాజానికి మంచిది కాదు దీనికి ముఖ్యంగా కారణం ఈ ముఖ్యమంత్రి మీరు ఈ రోజు ఏదైతే చెప్తున్నారో నేను 130 నియోజకవర్గాలు కాన్స్టిట్యూన్సీ వారిగా సమీక్షలు చేశాను వాస్తవ పరిస్థితులు కనుక్కున్నాను అందుకే మీరు ఒకసారి చూస్తే నేను మొన్న కర్నూలు కడితే ఎన్నోసార్లు కర్నూలుకి వెళ్ళాను కానీ మొన్న పత్తికొండ ఆధోని అదే విధంగా ఎమ్మిగనూరు ఈ మూడు నియోజకవర్గాల్లో ప్రజల స్పందన చూస్తే నా జీవితంలో ఎప్పుడూ చూడనంత స్పందన వచ్చింది అంటే దాని మీద నాకు కూడా విశ్లేషిస్తే చిన్న పిల్లల్ని తల్లి తండ్రి భుజాల మీద ఎక్కించుకొని నాకు విశ్వసిస్తూ మా పిల్లల భవిష్యత్తు కాపాడమని చూపించే పరిస్థితికి వచ్చారు చిన్న పిల్లలు టీనేజర్స్ 10 12 13 సంవత్సరాల పిల్లలు ఎంత దూరం పోతాం దూరం పరిగెత్తా వచ్చారు యువత మాకు ఉద్యోగాలన్నీ పోయినాయి మీరే మళ్ళా రావాలి మీరు వస్తేనే మాకు ఉద్యోగాలు వస్తాయని వాళ్ళు వచ్చే పరిస్థితికి వచ్చారు రైతులు పేదవాళ్ళు ఒకరిని కాదు అందరూ కూడా నష్టపోయారు ఆ నష్టమే ఈరోజు మనం చూస్తూ ఉంటే ప్రజల్లో కూడా కసి పెరిగింది కక్ష పెరిగింది వీళ్ళు చేసే పనికి అనుకుంటున్నారు వాళ్ళ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు ఒక రఘురామరాజు ఒక ఎంపీని పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టి పైశాచిక ఆనందాన్ని పొందారు ఇప్పుడు ఆ తమ్ముడు చెప్పాడు ఒక కౌన్సిలరు కేసు పెట్టిన తర్వాత ఆ డిఎస్పీకి ఎంత ధైర్యం ఉండాలి ఏమనుకుంటున్నాడు అంటే డిఎస్పీ అంటే నువ్వేమి రేపు రాబోయే రోజుల్లో ఒక డెమోక్రసీలో ఒక ప్రజాసేవకుడుగా ఉండాలి తప్ప ఒక డిక్టేటర్ కింద పనిచేస్తున్నా అనుకుంటున్నాను మీ డిక్టేటర్ ఉండడు నువ్వు ఉండవు రేపు రాబోయే రోజుల్లో నువ్వు చేసిన తప్పులన్నింటికి నీకు శిక్ష పడుతుంది శిక్ష పడినా కానీ నీకు పనిష్మెంట్ వస్తుంది ఆ రోజు తీరిగ్గా కూర్చొని నువ్వు బాధపడే పరిస్థితి వస్తుంది నిన్నెవ్వడూ కాపాడలేని కూడా గట్టిగా హెచ్చరిస్తున్నాను